తొక్కుతున్నావు చూస్తున్నా కదా, అడ్డు పెట్టి నీకు అర్థం కాదు కదా. ఆ చేతిలో మన అదే ఉప్పల్ బాలు కొనుగోయిన ఫేమస్ అయిపోయారు అట్లా కనబడాలి కదా. ఇప్పుడు కూడా లైక్ లో సెట్ చలో ఈ మన సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కేసు ఇది. ఈ మధ్యలో ఒక వీడియో బాగా వైరల్ అయింది. ఒక అబ్బాయి బనియన్ వేసుకొని వీడియో రికార్డ్ చేసి టిక్టాక్లో అప్లోడ్ చేశారు. దాంట్లో మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధి, తర్వాత మన ముఖ్యమంత్రి గారు సంబంధి, ఇంకో కొంతమంది ప్రముఖ వ్యక్తికి సంబంధి ఈయన చాలా బ్యాడ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారు, రచ్చిపోయే విధానంగా మాట్లాడుతున్నారు, ఎనిమిటీ క్రియేట్ చేస్తున్నారు అని చాలామంది బాధపడి ఇమీడియట్లీ మన మీడియా మంత్రులు కూడా ఆ వీడియో నాకు కూడా పంపించారు, ఇట్లా ఇట్లా జరుగుతున్నాయని, మళ్ళీ ప్రజలు ప్రాబ్లం అవుతుంది అని, రెండు రాష్ట్ర మధ్యలో రిలేషన్స్ కూడా అవుతుంది అని. సో మనకు వచ్చిన కంప్లైంట్ అది, ఇక్కడ మన సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో వి రామ నరసింహ గౌడ్ ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ ఈయన మనకు కంప్లైంట్ ఇచ్చారు. సో ఈయన ఇచ్చిన కంప్లైంట్ మీద క్రైమ్ నంబర్ 74/2019 అండర్ సెక్షన్ 153 క్లాజ్ ఏ ఐపిసి సెక్షన్ 67 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఈ సెక్షన్ కింద 20 ఏప్రిల్ రోజు ఈ కేసు ఇక్కడ నమోదైంది. కేసు నమోదైన తర్వాత ఇమీడియట్లీ ఈ వీడియో ఎవరు సర్క్యులేట్ చేశారు, ఆ వీడియో అప్లోడ్ చేసిన వ్యక్తికి టిక్టాక్ అది అడ్మినిస్ట్రేషన్ టిక్టాక్ వాళ్ళకి మన వాళ్ళు ఇమీడియట్లీ సైబర్ క్రైమ్ ద్వారా ఆఫీషియలీ వాళ్ళని కాంటాక్ట్ చేస్తూ ఈ ఎవరు వీడియో అప్లోడ్ చేశారు, ఏ ఫోన్ నుంచి అప్లోడ్ అయినాయి, ఈ అన్ని వివరాలు తీసుకొని మళ్ళా ఈ వ్యక్తి ఎవరు ఉన్నారు, ఆ వ్యక్తి తాగారాం నవీన్ సన్ ఆఫ్ శాంసన్ ఎల్ఎస్ చాంటీ 20 సంవత్సరాల వయసు, డిగ్రీ స్టూడెంట్, తిరువురు, మధిర రోడ్, కృష్ణా జిల్లా, ఏపీ. ఈయనకు నిన్న రాత్రి పట్టుకోవడం జరిగినాయి. ఈయన పట్టుకొని మళ్ళీ ఈయన కస్టడీ నుంచి ఈ ఫోన్ ద్వారా ఈ వీడియో టిక్టాక్లో అప్లోడ్ చేశారు. ఆ ఫోన్ రెడ్మీ Y2 స్మార్ట్ మొబైల్ ఫోన్, తర్వాత ఇంకొక ఫోన్ ఈయన దగ్గర ఉంది, Redmi 4 స్మార్ట్ మొబైల్ ఫోన్. ఈ రెండు ఫోన్స్ కూడా రికవరీ అయింది. ఈయన కూడా ఒప్పుకున్నారు, ఫోటో కూడా మ్యాచ్ అయింది. ఈ కొంచెం జల్సాలో ఫ్రెండ్స్లు అప్పుడు పార్టీ చేస్తున్నప్పుడు ఇట్లా జరిగినాయని చెప్తున్నారు ఆయన. దానికి సంబంధించి మళ్ళీ డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ కూడా మనం చేస్తాం. మాత్రం మా టీమ్ ఈ సైబర్ క్రైమ్ ఏసీపీ హరినాథ్ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ జాలందర్ రెడ్డి, తర్వాత విష్ణువర్ధన్ రెడ్డి, తర్వాత మన ఈ కేసులో చాలా మంచి పని చేశారు ఎస్ఐ అనిల్, ఈయన టిక్టాక్ వాళ్ళని కాంటాక్ట్ చేస్తూ ఈ ఐడెంటిటీ ఇమీడియట్లీ హీ గాట్ ఫ్రమ్ ద ఈ టిక్టాక్. సో మన డీసీపీ ఇన్ఛార్జ్ డీసీపీ క్రైమ్ శ్రీనివాస్ గారు వాళ్ళందరూ చాలా మంచి పని చేశారు ఈ కేసులో, వాళ్ళకి అభినందనలు. ఆ తర్వాత ఎవరు ఈ మీడియా మిత్రులు కూడా ఈ కేసు సంబంధి మనకి టైమ్లీ అలర్ట్ చేశారు, వాళ్ళకి కూడా మా రాచకొండ పోలీస్ కమిషనరేట్ తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఏం లేవు, ఏం ఊరికే స్టూడెంట్ అయినా.